స్వాతంత్ర దినోత్సవం నాడు మరొక విషయం కూడా మీ దృష్టికి నేను తీసుకొని రావాలి. బాధాకరమైన పరిస్థితి ఏమంటే రాజ్యాంగ పరంగా హెడ్ ఆఫ్ ద స్టేట్ గా ఉండేది మన రాష్ట్రానికి గవర్నర్ గారు, ఎందుకంటే కాన్స్టిట్యూషనల్ హెడ్ అంటారు వారి. మరి ఈరోజు రాజ్యాంగబద్ధమైన గవర్నర్ పదవిలో ఉన్న ఇక్కడి గవర్నర్ గారు ఏ రకంగా వ్యవహరిస్తున్నారో ఇవాళ రాష్ట్రం మొత్తం చూస్తూ ఉంది, రాష్ట్ర ప్రజలు మొత్తం గమనిస్తూ ఉన్నారు. ఒక 4 నెలల కిందట అనుకుంటాను ఆనాడు అప్పటి కేబినెట్ కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అప్పటి కేబినెట్ ఒక నిర్ణయం తీసుకుంది. తెలంగాణ ఉద్యమంలో ఆనాడు క్రియాశీలంగా పనిచేసిన గౌరవనీయులు మా ఉద్యమ సహచరుడు సోదరుడు ప్రొఫెసర్ దాసోజు శ్రవణ్ గారిని మరి కేబినెట్ తీర్మానం చేసి గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా ఎంపిక చేస్తూ వారితో పాటు మరి షెడ్యూల్ ట్రైబ్ గా ఉన్న ఎరుకల సామాజిక వర్గం జమీల అవకాశాలు రావు కాబట్టి ఒక మాజీ శాసనసభ్యుడు సామాజిక ఉద్యమాల్లో పాల్గొన్న మరొక సోదరుడు సత్యనారాయణ గారు ఇద్దరిని కూడా నామినేట్ చేస్తూ ఆనాడు కేసీఆర్ గారి కేబినెట్ నిర్ణయం తీసుకుంటే ఈ గవర్నర్ గారు రాజకీయ పరమైన సంబంధాలు ఉన్నాయి అని చెప్పి ఆనాడు శ్రవణ్ గారిని అదే విధంగా సత్యనారాయణ గారిని నామినేట్ చేస్తే కేబినెట్ నామినేట్ చేస్తే తిరస్కరించలేదు. మరి ఈరోజు వార్తలు వస్తున్నాయి నిజమా కాదా, గవర్నర్ ఆఫీస్ ధృవీకరించాలి, చీఫ్ సెక్రటరీ చెప్పాలి. వార్తలు వస్తున్నాయి కోదండరాం గారికి మరొక ఆయనకు గవర్నర్ గారికి ఒక లెటర్ రాగానే ఆగమేఘాల మీద క్షణాల్లో సంతకం పెట్టి ఆమోదించినారని చెప్పి వార్తలు వస్తా ఉన్నాయి. నేను ఒకటే అడుగుతా ఉన్నా, శ్రవణ్ గారికి సత్యనారాయణ గారికి, తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న శ్రవణ్ గారు సామాజిక ఉద్యమాల్లో పాల్గొన్న సత్యనారాయణ గారు రాజకీయ పరమైన సంబంధాలు ఉన్నాయని తిరస్కరించిన గవర్నర్ గారు, ఇవాళ ఒక రాజకీయ పార్టీకి అధ్యక్షుడిగా ఎన్నికల్లో పోటీ చేసిన కోదండరాం గారిని ఏ రకంగా ఆమోదించారో చెప్పవలసిన బాధ్యత ఉంది. రాష్ట్ర ప్రజలు తప్పకుండా మీ నుంచి సమాధానం ఆశిస్తున్నారు గవర్నర్ గారు. మీరు రాష్ట్ర ప్రజలు ఇచ్చే జీతంతోనే మీకు ప్రతి నెల జీతం అందుతా ఉంది, రాజ్భవన్ మెయింటెనెన్స్ కూడా ప్రజల సొమ్ముతోనే జరుగుతూ ఉంది. మీరు ప్రజలకు జవాబుదారి, కేవలం రేవంత్ రెడ్డికి కాదు. అందుకే నేను గవర్నర్ గారిని డిమాండ్ చేస్తా ఉన్నా, ఏ రకమైన విచక్షణతోని మీరు ఒక రాజకీయ పార్టీ అధ్యక్షుడికి ఇవాళ ప్రభుత్వం నామినేట్ చేసి మీకు పంపితే మీరు ఆమోదించారు? ఆనాడు లేని ఆనాడు ఉన్న అభ్యంతరాలు ఈరోజు ఎందుకు లేవు? మీకేమైనా కాంగ్రెస్ బీజేపీ మ్యాచ్ ఫిక్సింగ్ లో భాగంగా మీకున్న ఫెవికాల్ బంధంలో భాగంగా ఇది జరిగిందా గవర్నర్ గారు రాష్ట్ర ప్రజలకు చెప్పాలి. మరి తప్పకుండా ఈ విషయంలో గవర్నర్ గారిని తప్పకుండా అదేవిధంగా ఈ నిర్ణయం తీసుకున్న ప్రభుత్వాన్ని నేను అడుగుతా ఉన్నా, ఆనాడు ఏదైతే అభ్యంతరం గవర్నర్ గారు లిఖితపూర్వకంగా ఇచ్చినారో వీరు రాజకీయ పార్టీలతో అంటగాగుతున్న వారు సంబంధం ఉన్నవారని, ఈ రోజు ఆ అభ్యంతరం ఏమైంది, కాంగ్రెస్ బీజేపీ నాయకులు ఇది వాళ్ళ సంబంధాన్ని బట్టబయలు చేస్తున్న మాట వాస్తవమా కాదా చెప్పాలని చెప్పి కూడా నేను డిమాండ్ చేస్తూ, మరి మళ్ళొక్కసారి గౌరవ సర్పంచ్ వారి పదవీ కాలాన్ని పొడిగించాలని, సత్యనారాయణ గారు ఇక్కడే ఉన్నారు, గౌరవ పదవి సర్పంచ్ల పదవీ కాలాన్ని పొడిగించాలని, పర్సన్ ఇన్ఛార్జ్ల పేరిట ప్రజాప్రతినిధుల గౌరవాన్ని తగ్గించవద్దని చెప్పి కూడా మళ్ళొకసారి డిమాండ్ చేస్తూ, ప్రజా పాలన అంటే ప్రజాప్రతినిధులను గౌరవించే పాలన ఉండాలి, ప్రజల ఆకాంక్షలు గౌరవించే పాలన ఉండాలి. కాబట్టి కరోనా సమయంలో మరి మా గౌరవ సర్పంచులు కొంత సమయం వారు ఆ సేవ చేయలేకపోయినారు, ఆ సమయంలో అందరం కూడా ఇబ్బందుల పాలైన మొత్తం ప్రపంచం అంతా కూడా. కాబట్టి గౌరవ సర్పంచులందరి తరఫున రాష్ట్రంలో మా పార్టీ డిమాండ్ చేస్తోంది, వారి పదవీ కాలాన్ని 6 నెలలు లేదా సంవత్సరం పొడిగించండి, లేదా వచ్చే పంచాయతీ ఎన్నికల వరకు పొడిగించాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తున్నాము. కేసీఆర్ కొలవు కూర్చోటి ఉన్నాడు, అది గొంతులు ఇస్తే బాగా మా కార్యకర్తలు ఏంది బాగా ఇప్పుడు కాదు తమ్ముడు, ఎప్పుడో చెప్పారు పెద్దలు, మీకు అది గుర్తుండే ఉండొచ్చు, సుమతి శతకం అనుకుంటా, కనకపు సింహాసనమున శునకము గుర్చుండబెట్టి శుభలగ్నమున పట్టము కట్టిన వెనుకటి గుణమేల మాను వినరా సుమతి అన్న. అంటే మంచి ముహూర్తం చూసి ఒక శునకాన్ని తీసుకొచ్చి మరి ఒక మంచి పదవిలో పెట్టిన నీచ మానవులు తమ వెనుకటి గుణాలు మానరు అని సుమతి శతకంలో ఏనాడు చెప్పినారు. కాబట్టి వారి గురించి నేను మాట్లాడినా నోరు ఖరాబ్ చేసుకోను, కానీ ఒకటి మాత్రం వాస్తవం, ఈ అహంకారం ఈ రకమైన ఒక వెకిలి వ్యవహారం మాకు వాళ్ళని చూస్తుంటే ఒకటే అనిపిస్తూ ఉంది, ఈ ప్రభుత్వంలో ఉండే పెద్దలను చూస్తుంటే ఒకటే అనిపిస్తూ ఉంది. వారు మాటి మాటికి మమ్మల్ని అంటా ఉన్నారు మీరు ఇంకా అధికారంలో ఉన్నట్టుగా భావిస్తున్నారు అంటున్నారు, కానీ వాస్తవం ఏంటంటే వాళ్ళు ఇంకా ప్రతిపక్షంలోనే ఉన్నాం అనుకుంటున్నారు, మేము అధికారంలో ఉన్నాం అనుకుంటున్నారు. అందుకని వాళ్ళు చూస్తే మీరు మా మీద ఆడిపోసుకుంటున్నారు, కానీ
అధికారం ఇచ్చి 45-50 రోజులు అయ్యింది. మమ్మల్ని నాడిపోసుకోవడం ఎందుకు, మమ్మల్ని తిట్టుపోసుకోవడం ఎందుకు? శాతనైతే మీరు ఇచ్చిన 400B హామీలు నెరవేర్చండి, శాతనైతే సేవ ఉంటే ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చండి. వారు మమ్మల్ని వ్యక్తిగతంగా ఎంత దూషించినా, మాకు రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత మీకు తెలుసు ఈ దూషణలు, ముఖ్యంగా ఇట్లాంటి కుసంస్కారమైన వ్యక్తులు ఉన్నప్పుడు తప్పవు. కానీ మేము ప్రజల తరఫున మాత్రం వారిచ్చిన 420 హామీలు, అందులో 100 రోజుల్లో అమలు చేస్తానన్న 6 గ్యారంటీ, వీటన్నిటి విషయంలో మాత్రం మా దృష్టి ప్రజల దృష్టి మరల్చకుండా చూసుకుంటాం. ఎందుకంటే ఇవన్నీ కూడా ప్రజల దృష్టి మరల్చే ఎత్తుగడలు, కుయుక్తులు. ఇవాళ రాష్ట్రంలో ఒకటి స్పష్టంగా కనబడుతోంది కదా, కాంగ్రెస్ బీజేపీల ఫెమికాల్ బంధం ఏదైతే ఉందో రోజు రోజుకి ప్రజలకు అర్థమవుతాం. మీరు గమనిస్తే మన కడియం శ్రీహరి గారు, మా కౌశిక్ రెడ్డి గారు ఇద్దరు కూడా ఇక్కడే ఉన్నారు. వారు ఎమ్మెల్సీలుగా ఉండే తర్వాత మొన్న ఎమ్మెల్యేలు అయినారు, ఇద్దరు రాజీనామా చేసినారు ఒకటే రోజు. ఒకటే రోజు రాజీనామా చేస్తే చైర్మన్ గారు అదే క్షణంలో ఒకటేసారి ఆమోదించారు, వెంటనే ఒకటే బులెటిన్ లో ఎలక్షన్ కమిషన్ కి నివేదించారు. 2 ఖాళీలు వచ్చినాయి, అది కూడా ఒకటే కోటా. ఇద్దరు కూడా ఎన్నికైంది ఎమ్మెల్యేల కోటాలు, వేరువేరు కేటగిరీలు కూడా కాదు. మరి ఉప ఎన్నికలు పెట్టాలా? ఉప ఎన్నికలు పెట్టాలి అంటే సహజంగా ఒకటే కోటా కాబట్టి ఓటర్ కూడా మళ్ళీ వారే కాబట్టి, మళ్ళీ ఎమ్మెల్యేలే కాబట్టి ఒకటే ఎన్నిక జరగాలి. ఉప ఎన్నికలు రెండింటికి ఒకేసారి ఉప ఎన్నికలు జరగాలి. ఏం జరిగిందో మరి ఢిల్లీలో మతలవు, రేవంత్ రెడ్డి గారు పోతారు, అమిత్ షా గారిని కలుస్తారు, గంట తర్వాత బులెటిన్ వస్తుంది. 2 ఎమ్మెల్సీలకు వేరువేరుగా ఎన్నికలు జరగాలి. ఎందుకు 2 వేరువేరు ఎన్నికలు? 2 ఒకేసారి జరిగితేనేమో ఒకటి కాంగ్రెస్ కు వస్తుంది, ఒకటి మా పార్టీకి వస్తుంది, బీఆర్ఎస్ కు వస్తుంది. కానీ 2 ఎన్నికలు అలగలగ జరిగితే 2 కూడా కాంగ్రెస్ కే పోతాయి. అంటే ఈ రోజు కాంగ్రెస్ ను జాకీలు పెట్టి నేపుతున్నది, కాంగ్రెస్ కు ఇతోదిక సహాయం అందిస్తున్నది. ఇవాళ గవర్నర్ గారు క్షణాల మీద, ఆగమేఘాల మీద ఎమ్మెల్సీ నామినేషన్లను ఆమోదించిన పద్ధతి చూసినా గానీ, లేదా మొన్న 2 ఉప ఎన్నికలు ఒకేసారి నిర్వహించకుండా 2 అలగలగ నిర్వహించిన పద్ధతి చూస్తే గానీ స్పష్టంగా అర్థమవుతున్నది కాంగ్రెస్ బీజేపీ ఫెవికాల్ బంధం ఏదైతే ఉన్నదో. మన బండి సంజయ్ గారు కూడా బాహాటంగా చెప్పారు కదా, స్పష్టంగా చెప్తున్నాడు ఆయన, మీరు మేము కొట్టుకుండు కాదు, ముందు బీఆర్ఎస్ ను ఖతం చేద్దాం అనే మాట మాట్లాడుతున్నారు. ఇక్కడ గుంపు మేస్త్రి గారు కూడా అదే మాట్లాడుతున్నారు. కాబట్టి నేను అనేది రాష్ట్ర ప్రజలకు నేను చేసే విజ్ఞప్తి, వాళ్ళు ఏం జరుగుతా ఉందో అర్థం చేసుకోండి, అవగాహన చేసుకోండి. నిన్న మొన్నటిదాకా మా మీద దుమ్మెత్తిపోసినారు, మీరేదో బీజేపీతో అంటగాగుతున్నారు, కానీ ఇవాళ ఎవరు ఎవరితో అంటగాగుతున్నారో ఈ పరిణామాలు చూస్తుంటే స్పష్టంగా కనబడతా ఉంది. మరి ఎందుకంటే ఎక్కువ రాజకీయాలు, రాజ్యాంగ అమలులోకి వచ్చిన గణతంత్ర దినోత్సవం నాడు ఎందుకంటే ఎక్కువ రాజకీయాలు వద్దు. కానీ ఒక డిమాండ్ మళ్ళీ నేను పునరుద్ఘాటిస్తా ఉన్నా, ఈ రాష్ట్రంలోని ప్రతి సర్పంచ్ సోదరుడు సోదరి తరఫున మా పార్టీ డిమాండ్ చేస్తా ఉంది, వచ్చే పంచాయతీ ఎన్నికలు జరిగేంత వరకు సర్పంచ్ల పదవీ కాలాన్ని పొడిగించండి. ప్రజాపాలన అంటే ప్రజాప్రతినిధులు నడిపించాలి తప్ప పర్సన్ ఇన్ఛార్జ్లు నడిపిస్తే దాన్ని ప్రజాపాలన అనరు. మీకు ఒకవేళ ఎన్నికలు పెట్టే ఉద్దేశం ఉంటే ఎన్నికలు పెట్టండి, లేని పక్షంలో వీరి పదవీ కాలాన్ని పొడిగించి ప్రజాపాలన అనేదానికి నిజమైన నిర్వచనం ప్రజాప్రతినిధుల ఆధ్వర్యంలో నడిచే పాలన అనే విషయాన్ని మర్చిపోకుండా ముందు బాగుంటుంది.